శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సుడి మడికట్టు కూర్చునే ఇల్లు, అంటే విపరీతంగా అదృష్టం తన్నే ఇల్లు ఎలా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏ ఇంటికైతే ఉత్తరం వైపున రోడ్డు, ఉత్తరం రోడ్డు అట్లాగే పడమర వైపున రోడ్డు ఉన్న మూల మీద ఇల్లు, దీన్నే తెలుగులో వాయువ్యం ఇల్లు అంటాము. ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ కార్నర్ హౌజ్, నార్త్ వెస్ట్ కార్నర్ హౌజ్ అని మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇంట్లో ఉంటే కనుక కేవలం సుడి మీద ఆధారపడి మంచి అమ్మాయి అయితే మంచి అబ్బాయి అయితే పెళ్ళిళ్ళు కావటం, విదేశాలకు వెళ్ళటం, అదృష్టం రావటం అసలు అర్థం కాదు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వెధవకి అత్యున్నత పదవి అని ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి. వెధవకి అత్యున్నత పదవి వచ్చిందంటే ఈళ్ళే. మీరు అడగచ్చు, ఏమంటే మేము వెధవరం కాదు మంచివాళ్ళమే, మేము ఎందుకు ఉండాలి ఇంట్లో అని. అయ్యా, వెధవకే ఆ ఇల్లు అంత మేలు చేస్తుంటే మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు మీకు ఇంకెంత మేలు చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. చక్కగా మరి బుర్రను యుక్తిగా వాడండి, ఈ యొక్క ఇంట్లో ఉండండి, రాజకీయ పదవులు యోగాలు అద్భుతంగా పడతాయి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇటువంటి ఇంటిని కట్టినట్లయితే ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రి ఖాయంగా అవుతారు. ఇట్లాంటి ఇళ్ళు ఎంతోమంది మంత్రుల విషయంలో కూడా నేను చూడటం జరిగింది. ఏదైనా వాళ్ళకి యోగం ఉంది, యోగం ఉన్నవాడు గొప్పవాడే. యూట్యూబ్లో చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు కూడా సబ్స్క్రైబ్ చేయించేటువంటి ప్రయత్నం చేయండి. మీ గుంటుపల్లి వెంకట సత్సాయిరామ్, హైదరాబాద్ 9848504790525235. స్వస్తి.